అసలు అద్దం కి దయాకర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం రెడ్డి గారు ఇక్కడ ఎంపీ మీరు మీరు ఇటు పక్కన అటు పక్కన ఈ గట్టు నుంటావా ఆ గట్టు నుంటావా ఏ గట్టు నుంటావో తెలుసుకో అరే నీ కాన్స్టెన్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిషకల మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు లేకుంటే అది సందర్భం ఆ ప్రజల నుంచి వచ్చిన మాటల నుంచి దొర్లిన తప్పు తప్పితే అదేమి ఉద్దేశపూర్వకంగా అనేది కాదు తెలంగాణలో ఆ మాట అనేది మళ్ళీ అనకుండా ఆ మాట అనేది కామన్ గా వచ్చేటప్పుడు తెలంగాణలో యాసలో అది వాడకం భాషనే అది తప్పు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం నువ్వు కూడా తప్పు చేసినట్టుగా నువ్వు ఒప్పుకోవాల్సిందే అని చెప్పడం జరిగింది ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంకటరెడ్డి గారి మనోభావాలు దెబ్బతింటే వారికి కూడా నేను వ్యక్తిగత హోదాల్లో క్షమాపణ చెప్పడం జరుగుతుంది వ్యక్తిగత హోదాల్లో కూడా వారికి మరొకసారి వెంకటరెడ్డి గారికి వెంకటరెడ్డి గారి అభిమానుల ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా చెప్పిండు అన్న మీరంటే గౌరవం ఉన్నది అది మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి వయా అద్దంకి దయాకర్ ఇది జరుగుతున్న ఎపిసోడ్ టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు రమేష్ చూసాం మనము కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారీ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి బహిరంగంగా సారీ చెప్పారు బట్ అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేస్తేనే సారీని కన్సిడర్ చేస్తా అంటున్నారు సో ఏం జరగబోతుంది అద్దంకి దయాకర్తో కూడా మనం మాట్లాడాము షోకాస్ నోటీస్ ఇచ్చారు నేను స్పందించాను కథం అయిపోయింది అంటున్నారు సో ఏం జరగబోతుంది कांग्रेस इपड़िपड़े विवादों चलारेट कमटरे वेंकटरेड्डी निन्ने डिमांड तन पैन व्याख्य अद्दंकी दयाकर् अद्दंकी दयाकर् चर्यलु अदे विधंगा पीसीसी अध्यक्ष होदालो आयन क्षमापण चेप्पाली एंदुकंटे आयन चुंडूर सभलो जगह चुंडूर सभलो मुनुगोडु उप एन्निक सन्नाक समावेशंलो पीसीसी अध्यक्षुडु उंडगाने तन पैन परुष पदजालंतो व्याख्यलु चेशारु आ व्याख्यलु అద్దంకి దయాకర్ కాదు చేసేది ఆయన వెనక కొంతమంది ఉండి చేపించారు అది కూడా పిసిసి అధ్యక్షుడు కూడా ఉండి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నిన్న మొత్తం కూడా డిమాండ్ చేశారు ఎక్స్క్లూజివ్గా టీవీ 9 తో మాట్లాడుతూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ వెంటనే ఈరోజు రియాక్షన్ వచ్చింది రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పారు పిసిసి అధ్యక్షుడిగా తనను అడిగాడు నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తున్నానని ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు అదేవిధంగా ఫ్యూచర్లో ఎవరైనా కనుక ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కాదు ఎవరిపైనైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు దానికి సంతృప్తి చెందలేదు కోమటిరెడ్డి వెంకరెడ్డి కేవలం పిసిసి అధ్యక్షుడు క్షమాపణ చెప్పడమే కాదు అద్దంకి దయాకర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అప్పుడే తను రేవంత్ రెడ్డి పాదయాత్రలో కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ పాల్గొంటానని చెప్పాడు సో ఈ రోజుకు ఆయన రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనడం లేదు అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున ఆయన పాల్గొంటాడా లేదా అనేది అనుమానం ఉంది ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత అద్దంకి దయాకర్ బహిరంగ క్షమాపణలు చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పకముందే అంతకుముందు అద్దంకి దయాకర్ కూడా క్షమాపణలు చెప్పారు ఆ క్షమాపణలకు సంతృప్తి చెందలేదు సో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటే తనతో పాటు చాలా మంది పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు వాళ్ళందరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో పార్టీ పరంగా తను కట్టుబడి ఉంటాను అప్పుడు తన మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పటికైతే షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి వివరణ తీసుకున్న నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందా లేదా తాజా డిమాండ్ వెంకరెడ్డి పెట్టిన డిమాండ్కు పీసీసీ కానీ పీసీసీ క్రమశిక్షణ సంఘం కానీ ఏ విధంగా స్పందిస్తుందనే చూడాలి ఇక వెంకటరెడ్డి డిమాండ్ విషయంలో ముందుకు పోతారా లేదా ఇక పక్కకు జరిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా రేవంత్ రెడ్డి పాదయాత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే కొనసాగుతుందనేది చూడాలి రైట్ రమేష్